సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఏంటది? అందరూ వాడాల్సిన రూపం సిరిధాన్యాలది ఏది అని అడిగితే అది అంబలి. సో సోక్ చేసిన తర్వాత సిరిధాన్యాలతో మీరు దాన్ని ఏ రూపంలో అయినా వాడచ్చు, మీ ఇష్టం. దాంతో రొట్టెలు చేసుకోండి, సంగటి చేసుకోండి, అన్నంలాగా చేసుకోండి, దాన్ని ప్రెస్ చేసి నూడిల్స్ చేసుకోండి, ఏదైనా చేసుకోండి, మీ ఇష్టం. యూ క్యాన్ గో క్రియేటివ్, డూ వాట్ ఎవర్ యూ లైక్. మీకు ఏది ఇష్టం అవుతుందో అలా చేసుకొని తినచ్చు. బట్ అందరూ ఖచ్చితంగా తీసుకోవాల్సిన రూపం సిరిధాన్యాలది ఏది అంటే అది అంబలి రూపం. సో ఎందుకు ఇది అంత ఇంపార్టెంట్? దాంట్లో వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ అంబలి అనేది వీ విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ డీటెయిల్, విచ్ ఆల్సో బ్రింగ్స్ అస్ టు ది టాపిక్ ఆఫ్ మైక్రోబియల్ ఇంబ్యాలెన్స్. సో ఫస్ట్ ఇంబ్యాలెన్స్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ఒక చిన్న టాపిక్ బాకీ ఉంది గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ది, బట్ వీఆర్ మూవింగ్ అహెడ్ టు ది టాపిక్ ఆఫ్ మైక్రోబియల్ ఇంబ్యాలెన్స్. సో ఏ మైక్రోబ్స్ గురించి మాట్లాడుతున్నాము? ఫస్ట్ వి నీడ్ టు అండర్స్టాండ్ రెండు జీవుల మధ్య ఉన్న సంబంధాన్ని ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు అనేది అర్థం చేసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది, పారసైటిక్ రిలేషన్షిప్ అండ్ సింబయోటిక్ రిలేషన్షిప్. పారసైటిక్ అంటే ఏంటి? రెండు జీవులు ఇంట్రాక్ట్ చేసినప్పుడు ఒక్క జీవికి హాని జరిగి ఇంకో జీవికి మంచిది జరిగినప్పుడు దాన్ని పారసైటిక్ రిలేషన్షిప్ అంట. ఎగ్జాంపుల్ మీరు చూసింటారు, పురుగులు ఉంటాయి, ఆ పురుగులు ఆవు పైన కానీ కుక్క పైన కానీ వెళ్ళి కూర్చుని రక్తాన్ని పీల్చుతూ ఉంటాయి. సో అక్కడ ఆ పురుగుకి ఆ పశువుకి ఎలాంటి రిలేషన్షిప్? కుక్కకి ఆవుకి రక్తం పోతుంది, సో హాని జరిగింది, నెగటివ్ ఇంపాక్ట్. కానీ ఆ పురుగుకి ఆహారం దొరికింది, పాజిటివ్ ఇంపాక్ట్. సో దాన్ని పారసైటిక్ రిలేషన్షిప్ అని పిలుస్తారు. ఒక్కరికి మంచిది జరిగింది, ఇంకో దానికి చెడ్డది జరిగింది అంటే దట్ ఈస్ పారసైటిక్. దాని ఆపోజిట్ ఏంటి? సింబయోటిక్ రిలేషన్షిప్ అంటే రెండు జీవులు కలిసి ఉన్నప్పుడు రెండిటికీ మంచిది జరిగింది, ఎవరికి చెడ్డది జరగట్లేదు అన్నప్పుడు దాన్ని సింబయోటిక్ రిలేషన్షిప్ అని పిలుస్తారు. సేమ్ ఎగ్జాంపుల్ కంటిన్యూ చేసేదానికి, ఆవులు మీరు చూసినప్పుడు మామూలుగా ఒక చిన్న తెల్ల బర్డ్ దాని వెనకాలే ఎప్పుడు కూర్చొని దానిపైన కూర్చొని ఉంటుంది, ఈగ్రెట్ అని పిలుస్తారు దాన్ని. ఆ బర్డ్ ఏం చేస్తుంది? వెళ్ళి ఈ ఉన్న పురుగులన్నీ తిని తిని తీసేసి తింటూ ఉంటుంది. సో వాళ్ళిద్దరి మధ్య, ఆ బర్డ్ అండ్ కౌ మధ్య ఉన్న రిలేషన్షిప్, పురుగుల్ని తీసేసింది కాబట్టి ఆవుకి మంచిది జరిగింది, ఆ పురుగే ఆ బర్డ్కి ఆహారము, సో దానికి కూడా మంచిది జరిగింది. రెండిటికి మంచిది జరిగినప్పుడు దాన్ని సింబయోటిక్ రిలేషన్షిప్ అని పిలుస్తారు. సో ఈ రకంగా దేహం లోపల తెలియకుండానే మాకు మంచిది చేస్తున్న ఎన్నో రకాల బ్యాక్టీరియాస్ ఉన్నాయి. ఇవి మంచి బ్యాక్టీరియా. సో దాన్ని ఏమని పిలుస్తారు? ప్రోబయోటిక్ బ్యాక్టీరియా అని పిలుస్తారు. ప్రో అంటే ఏంటి? ఫార్, పాజిటివ్ ఎఫెక్ట్ ఉన్న దాన్ని ప్రో అని పిలుస్తారు. బయోటిక్ అంటే ఏంటి? లైఫ్ అంటే జీవితం అని. సో జీవితానికి మంచిది చేసే బ్యాక్టీరియాని ప్రోబయోటిక్ బ్యాక్టీరియా అని పిలుస్తారు. ఇవి ఎక్కడుంటాయి? మన దేహం లోపల తెలియకుండానే స్మాల్ ఇంటెస్టైన్ లోపల బాగా
పెరుగుతుంటాయి, పెరుగుతుండాలి ఇంబ్యాలెన్స్ లేకుండా ఉంటే. కానీ ఇప్పుడేం జరుగుతుంది, తెలియకుండానే దానిని చంపేస్తున్నాము. ఏ విధానంగా? బై ది ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్. పేర్లోనే ఉంది, యాంటీ అంటే అగెన్స్ట్, బయాటిక్ అంటే లైఫ్. సో ఈ యాంటీబయాటిక్ మందుకి ఏది మంచి బ్యాక్టీరియా ఏది చెడ్డ బ్యాక్టీరియా అనేది తెలియదు, అన్ని బ్యాక్టీరియాస్ని చంపేస్తుంది ఎప్పుడైతే మీరు యాంటీబయాటిక్ వాడతారో అప్పుడు. సో ఏ విధానంగా యాంటీబయాటిక్స్ వాడుతున్నాము? టూ వేస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. సో డైరెక్ట్ అంటే ఏంటి? చిన్న జలుబు వచ్చింది, కొంచెం జ్వరం వచ్చింది, డాక్టర్ రాయకుండా ఉన్నా మేమే వెళ్ళి మెడికల్ షాప్లో యాంటీబయాటిక్ తెచ్చేసుకొని, డాక్టర్ మీరు రాయండి యాంటీబయాటిక్, నేను రేపు పెళ్ళికి వెళ్ళాలి, రేపు ఆ దేవలానికి వెళ్ళాలి, రేపులో బాగా అయిపోవాలని అలా చెప్పకుండా చేయకుండా యాంటీబయాటిక్ వాడుతున్నామే, అది డైరెక్ట్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్. నేను దాని గురించి మాట్లాడుతున్నాను. అలాగే ఇండైరెక్ట్ యూజ్ అంటే ఏంటి? ఎప్పుడైతే పాలు తాగుతున్నామో, ఎప్పుడైతే మాంసం తింటున్నామో, అప్పుడు కూడా తెలియకుండా యాంటీబయాటిక్స్ మా దేహం లోపలికి వెళుతుంది. ఎలా? పాలు ఆవులకి ఎక్కువగా తీయాలనే ఆశతో 365 డేస్ ఆఫ్ ది ఇయర్ 2 times a day మిల్క్ చేసేదాని వల్ల కౌస్కి బాగా అడ్డర్లో ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. సో ఆ ఇన్ఫెక్షన్స్ని తీసేసేదానికి, తగ్గించేదానికి లార్జ్ డోసెస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఆర్ బీయింగ్ గివెన్. యు విల్ బీ సర్ప్రైజ్డ్. ఎఫ్డిఏ అంటే ఎవరు? ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళు స్టాంప్ ఇస్తారు, ఛాప ఇస్తారు, వాళ్ళు ఎస్ అని చెప్తే ఇది మంచిది పదార్థము, ఆహార పదార్థం ఏదైనా, మెడిసిన్ పదార్థం ఏదైనా మార్కెట్లో అమ్మాలంటే వాళ్ళ ప్రింట్ ఉండాలి. ఎఫ్డిఏ అని అమెరికాలో అంటారు, వేరే వేరే దేశాల్లో వేరే వేరే పేర్లతో ఇలాంటి గవర్నింగ్ బాడీస్ ఉంటాయి. సో ఎఫ్డిఏ పాలకి పెట్టిన స్టాండర్డ్ ఏంటంటే 70 మిలియన్ పస్ సెల్స్ ఉన్నా కూడా, అంటే చీము మీకు పాలలో 70 మిలియన్ సెల్స్ ఉన్నా కూడా అది మంచి పాలే అని ఎఫ్డిఏ వాళ్ళే సర్టిఫై చేస్తున్నారు. అంటే మీరు పాలనుకొని తాగుతున్న దాంట్లో అంతవరకు చీము కలిసి ఉంటుంది అనేది. ఎందుకు? ఇన్ఫెక్షన్ ఉంటే పస్ ఫార్మ్ అవుతుంది దానివల్ల. అది అంత యాంటీబయాటిక్స్ ఇచ్చిన తర్వాత కూడా అంత పస్సు ఫార్మ్ అవుతుంది. అంటే ఎంత ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, ఎంత యాంటీబయాటిక్స్ వాడుతుండొచ్చు అనేది ఆలోచించుకోండి. సో ఆ విధానంగా పాలు తాగినప్పుడెల్లా ఆవుకిచ్చిన యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఉండొచ్చు, లేకుంటే ఆ ఫీడ్ ఫోడర్ వస్తుందే దాంట్లోనే మిక్స్ అయ్యి ఉంటుంది. సో ఆ యాంటీబయాటిక్ పాల ద్వారా మా దేహంలో వెళ్ళి ఈ మంచి బ్యాక్టీరియాల్ని చంపేస్తుంది. సేమ్ స్టోరీ విత్ మీట్. సో ఎగ్జాంపుల్ ఆఫ్ పౌల్ట్రీ ఫామ్ తీసుకోవాలంటే, ఒక చిన్న స్థలంలో ఎన్నో పక్షుల్ని ఒకే చోట పెంచుతుంటారు. ఎస్పెషలీ కరోనా టైంలో ఏం నేర్చుకున్నాము? సోషల్ డిస్టెన్సింగ్ ఇస్ ఇంపార్టెంట్. అంటే ఒకరికి ఇన్ఫెక్షన్ ఉంటే, చాలా దగ్గరలో ఉంటే ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది, దూరంగా ఉంటే ఇన్ఫెక్షన్ ఉండదని. సో సోషల్ డిస్టెన్సింగ్కి ఆపోజిట్ని ప్రాక్టీస్ చేస్తున్నాము ఇన్ ఆల్ ది మీట్ ఇండస్ట్రీ. ఒకే స్పీషీస్ దగ్గర దగ్గరగా ఎంతో పశువుల్ని ప్రాణుల్ని పెంచినప్పుడు ఒక్కదానికి ఇన్ఫెక్షన్ ప్రతి ఒక్కదానికి చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. సో దాన్ని కౌంటరాక్ట్ చేసేదానికి రెగ్యులర్గా యాంటీబయాటిక్స్ ఇస్తుంటారు ఫర్ దీస్ యానిమల్స్. సో ఒక్క కోడికి 4 months దాని లైఫ్ స్పాన్లో ఎంత యాంటీబయాటిక్ ఇస్తారంటే, ఒక మనిషి యావరేజ్ 22 ఇయర్స్లో వాడేంత
యాంటీబయాటిక్ 4 మంత్స్ లోపల ఒక కోడికి ఇచ్చింటారు. 22 ఇయర్స్ మీరు యావరేజ్ మనిషి వాడేంత 4 మంత్స్లో అంత కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో ఉంటుంది. సో దాన్ని తిన్నప్పుడు కూడా మా దేహంలోకి యాంటీబయాటిక్ వెళుతుంది. సో ఇన్ దిస్ వే డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ బై కన్స్యూమింగ్ యాంటీబయాటిక్ మంచి బ్యాక్టీరియాల్ని చంపేస్తున్నాము. దానివల్ల మైక్రోబియల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.